నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, సాధారణంగా కాల్షియం గురించి మాట్లాడినప్పుడు నువ్వుల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అవును, మీరు కూడా చాలాసార్లు అసలు నువ్వులు ఎంత మంచి చేస్తాయో, మనందరికీ ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాయని చెప్పారు. అవునమ్మా, కానీ డీటెయిల్డ్గా ప్రకృతి విజ్ఞానంలో మన ప్రకృతిలోనే లభిస్తుంది కాబట్టి ఈ నువ్వుల గురించి ఈరోజు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. తప్పనిసరిగానమ్మా. మరి ముందుగా మొదలు పెట్టుకోవడానికి అసలు ఈ నువ్వుల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి, ఎన్ని పోషకాలు ఉంటాయి ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? 100 గ్రాముల నువ్వుల్ని తీసుకుంటే 519 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో మెయిన్గా అన్నిటికంటే కూడా పోషకాలు, స్థూల పోషకాలు తీసుకుంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి. ఓకే, 11 గ్రామ్సే. ప్రోటీన్ 22 గ్రామ్స్. ఓకే, ఫ్యాట్ 43 గ్రామ్స్. మరి ఆయిల్ వస్తుంది కదా. అవును, ఫైబర్ 17 గ్రాములు. నువ్వులు అంటే అందరికి బాగా గుర్తొచ్చేది కాల్షియం, అందుకని 100 గ్రాముల నువ్వుల్లో దగ్గర 1300 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది అన్నమాట. ఓకే, మరి అంటే పూర్వం రోజుల్లో ఉన్న నువ్వుల్లో 1450 ఉండేది, ఇప్పుడు రాను 50 ఏళ్ళ నుంచి వచ్చిన మార్పుల్లో కొంచెం తగ్గింది. ఇవన్నీ నువ్వుల్లో ఉండే పోషకాలమ్మా. అయితే డాక్టర్ గారు, మరి పోషక విలువలు తెలిసిన తర్వాత మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, లేదంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని ఉత్సాహం అందరికి ఉంటుంది. అవునమ్మా. మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దీన్ని ఉపయోగిస్తారో చెప్తారా? శరీరానికి కాల్షియం లోపాన్ని సవరించడానికి నువ్వులు పాలకంటే 12 రెట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఓకే, 100 గ్రాముల చిక్కటి పాలు, ఆవు పాలు లాంటివి తీసుకున్నా, కొద్దిగా నీళ్లు కలిపిన గేదె పాలు తీసుకుంటే 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రం ఉంటుంది. ఇందులో దగ్గరది 1300 మిల్లీగ్రాముల కాల్షియం. ఓకే, అంటే అందరూ పాలు తాగుతారు కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటారు, కానీ నువ్వులు తీసుకుంటే ఫుల్గా కాల్షియం వస్తుందని ఎవరు అనుకోరు. అందుకని నువ్వులు ఉండ భోజనానంతరం ఒకటి కనుక రోజు అంత తీసుకుంటే 40 గ్రాములు 30 గ్రాములు ఉండ డే మొత్తానికి కాల్షియం సప్లై అవుతుంది. అందుకని ఎముకలు గుల్లబారకుండా ఉండటానికి, ఆస్టియోపోరోసిస్ రాకుండా రక్షించడానికి, మరి కాల్షియం బోన్ సెల్స్లోకి బాగా పట్టడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి నువ్వులు అద్భుతంగా పనికొస్తాయి. ఓకే, అట్లాగే దీంట్లో ఉన్న గుణం ఏంటంటే సెసామిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది, ఇది కీళ్ల మధ్యలో ఉండే కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇది బాగా పనికొస్తుంది. చాలామందికి నాకు జిగురు తగ్గిపోయిందండి, కార్ట్లేజ్ డ్యామేజ్ అయిందండి, ముక్కలు ముక్కలైందంట, అది పగిలిపోయిందంట, ఇక చెప్ప మార్పించుకోవాలంట అంటుంటారు. అవును, ముందు నుంచి నువ్వులు వాడుతుంటే ఈ కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా, అది బ్రేక్ అవ్వకుండా హెల్దీగా మంచి క్వశ్చన్ ఇవ్వడానికి జాయింట్కి బాగా పనికొస్తుంది అనమాట. ఇది 2వ స్పెషల్ బెనిఫిట్. 3వది, స్త్రీలకు మెనోపాస్ స్టేజ్లో ఈస్ట్రోజన్ కొంచెం తగ్గుతుంది. అవును, ఇందులో ఉండే ఫైటోస్టెరాల్ కెమికల్ కాంపౌండ్ మెనోపాస్ స్టేజ్లో ఉండే స్త్రీలకి ఈస్ట్రోజన్గా ఉపయోగపడుతుందట. అందుకని మెనోపాస్ స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్ని రానివ్వకుండా ఇందులో ఉండే ఫైటోస్టెరాల్ అద్భుతంగా ఈ రకమైన స్త్రీలకు బాగా హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఓకే, రోజుకు 15 గ్రాముల నువ్వుల్ని సుమారుగా 3 నెలల పాటు తీసుకుంటే 51% మన లోపల ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు, వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, వాటిని తగ్గించడానికి 51%, మరి ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఆ మార్కర్స్ని రిమూవ్ చేయడానికి నువ్వులు అద్భుతంగా పనికొస్తున్నాయని ఇది సెర్బియా దేశం 2014లో నిరూపించడం జరిగిందనమాట. అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగితే బాడీ రకరకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ కొన్ని రకాల మొండి రోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. వాటిని తగ్గించడానికి నువ్వులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఇందులో ఉన్న ఫ్యాట్ 43% అనేది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, బాగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందన్నమాట. దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి, అట్లాగే ఆహారాల్లో ఉండే కొవ్వులు బ్లడ్లోకి త్వరగా చేరకుండా, ఇందులో ఉండే ముఖ్యంగా 17 గ్రాముల ఫైబర్ ఉంది, ఇది ఫైబర్ ఏం చేస్తుందంటే కొవ్వుల్ని బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా చేయడానికి, కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ బ్లడ్లో రైజ్ అవ్వకుండా రక్షించడానికి నువ్వులు బాగా ఉపయోగపడతాయనేది సైంటిఫిక్గా ఉందన్నమాట. ఓకే, ఈ నువ్వుల్లో ఉన్న ఇంకొక లాభం తీసుకుంటేనమ్మా, లిగ్నాన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండటం వల్ల రక్తనాళాల్లో స్మూత్నెస్ని పెంచి ఎలాస్టిసిటీ బాగా వచ్చేటట్టు చేస్తుంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుందంటే బీపీ పెరగకుండా, గుండెకు భారం కాకుండా, బాడీలో ఉండే రక్తనాళాలన్నింటినీ స్మూత్గా సాగే గుణాన్ని కలిగిస్తుంది కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగు చేయడానికి ఇది చాలా మంచిదన్నమాట. మరి ఇన్ని రకాల లాభాలతో పాటు అతి ముఖ్యమైన లాభం నువ్వులు బలమే బలం.
మేక మాంసం కంటే కోడి మాంసం కంటే దగ్గర దగ్గర 5 రెట్లు బలం ఎక్కువ. ఓకే. అంటే కాల్షియం ఇవ్వటంతో పాటు ఇంత బలాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకని రోజుకు ఒక భోజనం తర్వాత ఒక నువ్వులు ఉండగనక తిన్నా చాలా లాభాలు వస్తాయి. అట్లాగే నువ్వుల పొడి చేసుకోవటం ఎట్లా అంటే, ద్వారగా నువ్వుల్ని బాండీలో వేపించి పొడి చేసుకుని ఆ పొడి ఇంట్లో సీసాలో పెట్టుకుని కూరల్లో, రోటి పచ్చళ్ళలో, సలాడ్స్లో వీటన్నిటినీ వాడుకోవచ్చు. అలాగే నువ్వుల్ని నానపెట్టి పాలు తీసి ఈ పాలు వంటల్లో పోసి వండచ్చు. ఓకే. అందుకని ఎన్ని రూపాల్లో నువ్వులు వాడుకోవచ్చు. ఇంకా బాగా తెలిసిందైతే నువ్వులు చిక్కి, ఇది అందరూ బాగా ఇష్టపడుతుంటారు. నువ్వులు ఉండలు మనం ఖర్జూరంతో నువ్వులు ఉండలు చేసుకోమంటాం, బెల్లంతో చేస్తున్నారు ఎక్కువ మంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ కాంబినేషన్లో చేసుకుంటే మంచిదన్నమాట. ఓకే. ఇవన్నీ నువ్వుల వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన లాభాలమ్మ. అయితే డాక్టర్ గారు, మరి కొంతమంది నువ్వులు తినకూడదు అని చెప్తూ ఉంటారు. కొన్ని రోజుల్లో కూడా నువ్వులు తినకూడదు అన్న ఆచారాలు కూడా ఇవి పెట్టుకున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? అలాగే అందరూ నువ్వులు తీసుకుంటే బాగానే ఉంటుందా? స్త్రీలు ఋతుక్రమ సమయంలో నువ్వులు ఉండ తీసుకోపోవటం కూడా మంచిదే. ఎందుకంటే ఇవి యూట్రస్లో మజిల్స్లో కాంట్రాక్షన్స్ని పెంచి బ్లీడింగ్ కొంచెం బాగా అయ్యేటట్టు చేస్తుంది. అందుకని అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నువ్వుల చిమ్మిలి ఉండ అమ్మాయికి ఆ ఫంక్షన్లో పెట్టి అక్కడి నుంచి తినమంటారు 4 రోజులు. ఎందుకంటే నువ్వుల వల్ల బ్లీడింగ్ ప్రాపర్గా మెచ్యూర్ అయిన అమ్మాయికి అవుతుంది. అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే మరి దేహం పెరగాలి. దేహం పెరగటానికి ఎక్కువ కాల్షియం, ఫాస్ఫరస్ కావాలి. ఈ రెండు పాలకంటే అనేక రెట్లు ఎక్కువ నువ్వుల్లో ఉన్నాయి. అందుకని ఒట్టిగా నువ్వులు పెడితే పిల్ల తింద కాబట్టి, పెద్ద మనిషి అంటే బుర్ర కూడా పెరగాలి. బుర్రను బాగా పెంచే కొబ్బరి, ఈ రెండింటిని ఒట్టిగా పెట్టినా చప్పగా ఉంటాయి. అందుకని బెల్లం వేసి తొక్కితే చిమ్మిలుండ అవుతుంది. చిమ్మిలుండ తినమ్మా అంటే ఇంకోటి ఇవ్వమ్మా అని అడుగుతుంది. మరి అంత రుచికరంగా నువ్వుల చిమ్మిలుండ ఉంటుంది కాబట్టి ఆ పెద్ద మనిషి అయిన ఫంక్షన్లో ఈ ఉండలే పెడతారు తప్ప ఇంకేదో మరి లడ్డులు ఏవి బందర్ లడ్డు లేకపోతే ఇంకో తొక్కుడు లడ్డు తీసుకొచ్చి ఇక్కడేమి పెట్టారు. మరి డాక్టర్లు, సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు అనే పదాలే భూమి మీద పుట్టినప్పుడు మన ఋషులు ఏనాడో నువ్వుల్లో ఉండే రహస్యాలు తెలుసుకుని అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఇట్లా తినే ఆచారాల్ని మనకిట్లా పెట్టారు. ఓకే. కానీ మీరన్నట్టు నువ్వులు వేడి చేస్తాయి అనేది అపోహ ఒకటి ఉంది తినకూడదని. వేడి చేసేవారికి నీళ్లు తగ్గి వేడి చేస్తున్నాయి తప్ప నువ్వులు తిన్నందుకు కాదు. అందుకని మంచినీళ్ళు రోజు 4 లీటర్లు తగ్గకుండా త్రాగండి. నువ్వుల ఉండలు కానీ, నువ్వుల పొడి కానీ కంపల్సరీ ప్రతినిత్యం వాడుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. విన్నారు కదండి, ఈ నువ్వుల వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విధానాలు అన్నింటిలో ఎలా నువ్వులు తీసుకున్నా మనందరికీ ఆరోగ్యం చేకూరుతుంది. మరి నువ్వుల్ని ప్రతిరోజు మీరు వండే వంటల్లో జోడించుకోండి. అలాగే ఎదిగే పిల్లలకి ఈ నువ్వుల్ని పెడితే గనక కాల్షియం ఎక్కువగా లభించి గ్రోత్ బాగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.